ఫీల్ దెన్ ఈరోజు నిన్న వర్షం పడిందండి నిన్న వర్షం పడడం వల్ల దెన్ టుడే ఈ సూటబుల్ ఫర్ వీడ్ మేనేజ్మెంట్ ఈరోజు వీడ్ మేనేజ్మెంట్కు చాలా సూటబుల్ వీడ్ మేనేజ్మెంట్ అంటే మీ అందరికీ తెలుసు నేను ఏదైతే చెట్టు కింద ఆ వీడ్స్ వచ్చింటాయో పనికిరాని కలుపు వచ్చిందో అదంతా తీసేయడం అనమాట దెన్ అకార్డింగ్ టు ఐకార్ ప్రకారము వీడ్స్ అనేటివి దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడ్స్ వీడ్స్ అనేటివి మనం అంటే పనికిరాని మొక్కలు అంటే వీడ్స్ కానీ దెర్ ఆర్ మెడిసినల్ వీడ్స్ ఉన్నాయి ఎడిబుల్ వీడ్స్ ఉన్నాయి దెన్ పాయిజనస్ వీడ్స్ ఉన్నాయి దెన్ నా ఫీల్డ్లో సమ్ మెడిసినల్ అండ్ ఎడిబుల్ అండ్ పాయిజనస్ వీడ్స్ అనేది నేను కలెక్ట్ చేశాను దెన్ మెడిసినల్ వీడ్స్ ఉంటాయి కొన్ని మెడిసినల్ వీడ్స్ వీటన్నింటి గురించి చెప్తే మనకు లెంగ్త్ అవుతుంది దెన్ ఎడిబుల్ వీడ్స్ వీటిని మనం ఎడిబుల్ వీడ్స్ అంటాము ఇది ఎలకజీవ ఆకంటారు లోకల్ నేమ్ దెన్ దీన్ని పప్పులో ఆకంటారు ఏ లోకల్ నేమ్స్ ఇవి దెన్ పాయిజనస్ వీడ్స్ దీని పాయిజనస్ ఫర్ ఎగ్జాంపుల్ చూడ ఇది దీని గోర్లాక్ అంటాము గోర్లాకు దెన్ ఇది ఇమ్మోర్టల్ ఇది ఎంతైనా చనిపోదు ఇది దీన్ని ఫిజికల్గా తీసి పక్కన వేస్తేనే తప్పితే నువ్వు ఎంత సేద్యం చేపించి ఎంత తీసి టర్మినేట్ ఎంత చేసినా మళ్ళీ బ్రతుకుతుంది కాబట్టి వీడ్ మేనేజ్మెంట్ అనేది దెర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ క్రాపింగ్ మనకు ప్రొడక్టివిటీ బాగా రావాలంటే వీడ్ మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి దెన్ వీడ్స్ అనేటివి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి నేను చెప్పాను ఏవైతే మెడిసినల్ ఎడిబుల్ అంటే మెడిసినల్ అంటే వైద్యానికి ఉపయోగించేటివి ఎడిబుల్ అంటే తినదగిన వీడ్స్ దెన్ పాయిజనస్ వీడ్స్ అంటే భూమిలో కొద్దిగా పాయిజన్ అనేటివి రిలీజ్ చేస్తూ ఉంటాయి దెన్ నేను ఒకటే చెప్తున్నాను దెన్ ఎప్పుడైతే వర్షం పడిందో దెన్ నెక్స్ట్ డే అనేది ఖచ్చితంగా వీడ్ మేనేజ్మెంట్కు సూటబుల్ టైం ఎందుకంటే దీని ఒకటి చూడండి దెన్ ఎప్పుడైతే మనం వీడ్స్ పట్టుకుంటేనే వచ్చేయాలి దెన్ మనం ఏదన్నా ఇన్స్ట్రుమెంట్ తీసుకొని అయితే కొలిక అంటాము దాన్ని తీసుకొని తవ్వడం అటువంటివన్నీ చేయకూడదు దెన్ వర్షం పడిన తర్వాత దెన్ ల్యాండ్ అంతా చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి సాయిల్ మెత్తగా ఉంటుంది కాబట్టి చెట్టు చుట్టూ దెన్ సింపుల్ ఇట్లా ఇటువంటి గ్లౌజులు తెచ్చుకోండి ఒక 50 రూపీస్ ఇస్తే గ్లౌజులు వస్తాయి ఇటువంటివి దెన్ చెట్టు చుట్టూ వీడ్స్ అనేటివి తీసేయచ్చు దెన్ దీన్ని వీడింగ్ అంటారు దెన్ నేనేమంటానంటే దెన్ ఫార్మింగ్ మెడిటేషన్ అంటాను దెన్ వీడింగ్ అనను నేను దెన్ కలుపు తీసేయడం అనను దెన్ ఫార్మింగ్ మెడిటేషన్ అంటాను ఎందుకు ఫార్మింగ్ మెడిటేషన్ అంటే చూడండి మన చేతిలో ఆకుపంక్చర్ సైట్స్ ఉంటాయి ఎస్ మన చేతిలో ఆకుపంక్చర్ సైట్స్ ఉంటాయి దెన్ నువ్వు ఈ సింపుల్గా ఏవైతే నేను ఇవి ఎందుకు వేసుకోమంటున్నా అంటే కొన్ని వీడ్స్కు థార్న్స్ ఉంటాయి ముళ్ళులు ఉంటాయి అవి కుచ్చుకున్నా దీని ఇబ్బంది లేకుండా వేసుకోమంటాను దీన్ని పెరగడం వల్ల ఏమవుతుందంటే దీన్ని గట్టిగా పట్టుకొని పెరగడం వల్ల ఈ ఆకుపంచర్ సైట్స్ అనేటివి ప్రెజర్ పెరుగుతుంది ఎప్పుడైతే ఆకుపంచర్ సైట్స్ ప్రెజర్ పెరుగుతుందో మీలో ఏవైతే నెగిటివ్ థాట్స్ వెళ్ళిపోతాయి ఏదైనా స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ వెళ్ళిపోతుంది ఒకసారి ఫార్మింగ్ మెడిటేషన్ చేసి చూడండి నేను ఏం లేదు సింపుల్ ఫార్మింగ్ మెడిటేషన్ అంటే మనకి ఎక్కడైతే సాయిల్ అనేది ఈ వర్షం పడిన తర్వాత సాయిల్ అనేది బాగా లూజ్గా ఉంటుంది చెట్టు కింద మాత్రమే ఏదైతే మనం పెంచుతున్న ఫ్రూట్ క్రాప్ కింద మాత్రమే వీడ్స్ అనేటివి సింపుల్గా తీసేస్తేనే బయటకు వచ్చేస్తాయి దెన్ దాన్నే ఫార్మింగ్ మెడిటేషన్ అంటాము దట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ గుడ్ హెల్త్ అండ్ ఆల్సో మీరు ఇంకా చూసింటారు ఈ ఆకుపంక్చర్ మెడిసిన్ కోసమే చాలామంది ఆ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ ఉంటారు మీరు ఈ మధ్యన రీసెంట్గా చూసింటారు ప్రధానమంత్రి గారు ఏదో సి వైపు అట్లా నడుచుకుంటా పోతూ ఏదో స్టిక్ తీసుకొని ఇలా అంటున్నాడు ఆ స్టిక్ కొన్ని థాన్స్ ఉంటాయి ముళ్ళులాగా ఉంటాయి ఎందుకంటే ఆకుపంక్చర్ సైట్స్ అనేటివి యూస్ఫుల్ ఉంటాయి దెన్ ప్రజెంటు వీడ్ మేనేజ్మెంట్ అనేది వ్యవసాయ పొలంలో ప్రజెంట్ వీడ్ మేనేజ్మెంట్ అనేది 3 రకాలుగా ఉంది ఒకటి హెర్బిసైడ్ అంటే కెమికల్స్ యూజ్ చేసి వీడ్స్ను నాశనం చేయడము 2 ఫిజికల్లీ ఏదైతే హ్యాండ్తో వీడ్స్ తీసేయడము దెన్ 3వది వచ్చేసి మనమైతే బయో పర్ఫెక్ట్ అంటాం అంటే ఏదైతే బయో ఇన్సెక్ట్స్ ఉంటాయో వాటిని వీడ్స్ నాశనం చేస్తాయి అది కొద్దిగా మనకు తెలియకుండా జరిగిపోతుంది జనరల్గా మనమంతా చేసేది ఏంటంటే కెమికల్స్ యూజ్ చేసి వీడ్స్ను నాశనం చేస్తున్నాం కానీ కెమికల్స్ మీరు ఖాళీ ప్లేస్లో కెమికల్స్ కొట్టండి కానీ చెట్టు కింద మటుకు దెన్ ఫిజికల్గానే తీయండి ఆ ఫిజికల్గా తీసేదాన్నే నేను ఫార్మింగ్ మెడిటేషన్ అంటాను అంటే ప్రతి రైతు ఫార్మింగ్ మెడిటేషన్ చేయండి దానివల్ల ఏవైతే మెంటల్ స్ట్రెస్ ఉంటుందో లేదా బాడీలో ఏమన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందో అదంతా కవర్ అవుతుందని నేను చెప్పాను దీని ఇవన్నీ నేను ఫార్మింగ్ మెడిటేషనే చేసేసాను నేను వీడింగ్ అన్నాను నేను ఫార్మింగ్ మెడిటేషన్ అంటాను అంటే ఫిజికల్గా తీసాం కాబట్టి అయితే రూట్ లెవెల్ నుంచి తీసాను చూడండి రూట్ లెవెల్ నుంచి సింపుల్గా వచ్చేస్తాయి అదే వర్షం పడిన తర్వాత కొద్ది రోజులు గట్టిగా అయిపోతుంది సాయిలు అప్పుడు మనం పీకితే దీని ఇది సింపుల్గా రాదనమాట ఓకే దీని ఆ విధంగా వీడ్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి దెన్ మనకు వీడ్ మేనేజ్మెంట్ చూస్తే మనం వేసిన క్రాప్లో 40% వీడ్సే నాశనం చేస్తున్నాయి 40% వీడ్స్ తీసుకుంటున్నాయి దెన్ 30% అనేది ఇన్సెక్ట్స్ నాశనం చేస్తున్నాయి దెన్ 20% అనేది డిసీజెస్ నాశనం చేస్తున్నాయి దెన్ ఓన్లీ 5% బర్డ్స్ అనిమల్స్ నాశనం చేస్తున్నాయి కాబట్టి
పంట నాశనం చేసే దాంట్లో ప్రధాన కారణం వీడ్స్ ఉన్నాయి. కలుపు మొక్కనాలంటే పంట నాశనం చేసే దాంట్లో ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. కాబట్టి వీడ్ మేనేజ్మెంట్ అనేది వెరీ ఎసెన్షియల్. కాబట్టి ఫార్మింగ్